మొత్తానికి రవితేజ మాటలతో భార్య అలచడం మొదలైంది. అసలు ఏ ధైర్యంతో రవితేజ ఇవన్నీ చెబుతున్నాడని కొందరు షాక్ అయ్యారు కూడా. అయినా ఆకలేదు రవితేజ చెప్పాలనుకున్నది చెప్పి అభిమానులతో విజయవాడలో విజేత సినిమా సక్సెస్ వేడుక జరుగుతున్నప్పుడే ఫిక్స్ అయిపోయా. ఏదో ఒక రోజు మెగాస్టార్ చిరంజీవి గారి పక్కన కూర్చుంటానని, అక్కడ మొదలెడితే ఇప్పుడు వేరే దగ్గరకు వచ్చేసా అన్నారు మాస్ మహారాజా రవితేజ. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వేరే చిత్రంలో ఆయన ఓ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక వైజాగ్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో మాస్ రాజా రవితేజ మాట్లాడుతూ, వాల్తేరు వేరే నటీనటులకు సాంకేతిక నిపుణులందరికీ ఆల్ ద బెస్ట్ కాదు, కంగ్రాట్స్, ఎందుకంటే సినిమా బ్లాక్ బస్టర్, పూనకాలు లోడింగ్. చిరంజీవి గారితో నా జర్నీ మొదలైంది విజయవాడ నుండి. గుంటూరుకు చెందిన బాబీ ఇంద్ర సినిమాతో ఎలా అయితే అనుకున్నాడో విజేత వేడుక విజయవాడలో జరిగినప్పుడు నేను అదే అనుకున్నాను. ఆ వేడుకలో చిరంజీవి గారిని చాలా దూరం నుండి చూశాను. అప్పుడే మా ఫ్రెండ్స్ తో చెప్పా ఏదో ఒక రోజు ఆయన పక్కన కూర్చుంటానని. ఆ వేడుకలో చిరంజీవి గారి పక్కన కోదండరామిరెడ్డి, భానుప్రియ గారు కూర్చున్నారు. అక్కడ నుండి మొదలైతే మొదట ఫ్రెండ్ క్యారెక్టర్, తర్వాత తమ్ముడి క్యారెక్టర్, ఇప్పుడు వాల్తేరు వీరయ్య. చిరంజీవి గారితో ఉన్న ప్రతి మూమెంట్ చాలా గర్వంగా ఉంటుంది. ఆయన నన్ను ఎంతో ఇష్టపడతారు, ప్రేమిస్తారు. అన్నయ్య ఎవరేమన్నా భరిస్తారు, బాధపడతారేమో కానీ భయపడరు. ఆయనలో ఉన్న గొప్ప లక్షణం అది. ఆయన ఎప్పుడు ఎవరి గురించి నెగిటివ్ గా మాట్లాడలేదు. బాబీ బలుపు సమయంలో పరిచయం అయ్యాడు, పవర్ తీశాడు, వేరేతో నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాడని నా గట్టి నమ్మకం. దేవిశ్రీ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. వాల్తేరు వేరే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కాబోతోంది. సక్సెస్ మీట్ లో మళ్ళీ కలుద్దామన్నారు. మొత్తానికి రవితేజ కుమారు సక్సెస్ సీజన్ స్టార్ట్ అయినట్టే అంటున్నారు అభిమానులు.